జిల్లా హుస్నాబాద్ పట్టణ శివార్లో కబేలకు తరలిస్తున్న 35 గోవులను గుర్తించి బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సబ్ స్టేషన్ చివరలో ఈరోజు దాదాపు 35 గోవులతో వీళ్ళు ముస్లిం వాళ్ళు ఇక్కడ కట్టేయడం జరిగింది. దీన్ని ఈ 35 గోవులు దేనికోసం అని చెప్పి సదరు యజమానిని మేము ప్రశ్నించగా వీళ్ళు డైరెక్ట్గా మేము గోవధ చేయడానికి మేము దానికోసమే తీసుకొచ్చినామని చెప్పి బాజాప్తుగా వాళ్లకు ఎలాంటి భయం కానీ ఏది కానీ లేకుండా ఈరోజు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. ఒక వ్యక్తి అయితే డైరెక్ట్గా మాకు పోలీసు వాళ్ళే ఇది కోసుకోవడానికి మాకు ఆవులు కానీ దూడలు కానీ కోసుకోవడానికి లేదు కానీ ఎడ్లను కోసుకోవడానికి పోలీసు వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి సదరు వ్యక్తి చెప్పడంలో ఆంతర్యం ఏమిటని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు వచ్చి ఇక్కడ నామమాత్రం విచారణ చేపట్టి కేవలం ఇక్కడ 35 గోవుల దాకా ఉంటే ఒక 9 గోవులకు ఏదైతే సంబంధిత రైతు దగ్గర 9 గోవులు మాత్రమే తీసుకున్నామని చెప్పి వాళ్ళు రిసిప్ట్ చూపెట్టి పక్కకు జరగడం జరిగింది. ఒక రైతు దగ్గర 9 గోవులు ఉంటాయా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే వాళ్ళు డైరెక్ట్గా గోవధకు తీసుకొచ్చిరని చెప్తారు కాబట్టి వాళ్ళపైన కేసు నమోదు చెప్పి చేసి వారికి విచారణ చేపట్టాలని చెప్పి పోలీసు వారిని మేము కోరుతూ ఉన్నాం. ఒకవేళ మీరు వీరిపైన కూడా కేసు నమోదు చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటీవల ఏదైతే గోవధ నిషేధం అని చెప్పి గోవులను ఏదైతే కొంతమంది వ్యక్తులు ఒక దగ్గర పెట్టి వాళ్ళు అమ్ముకోవడానికి తీసుకుపోతూ ఉంటే కట్ చేయడానికి తీసుకుపోతూ ఉంటే మా కార్యకర్త ఒకరు అడ్డుకుంటే వారిని వీళ్ళు కూడా కొట్టడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గోవధ చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల ఈరోజు విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ కొందరు కటికొళ్ళు ఇక తక్కువ